ఇచ్చావరం నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ లో తిరుపతి వెళ్ళి అలిపిరి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్లి దర్శనం చేసుకుని మసీదుకి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కులం ఏంటో మతం ఏంటో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేంటి? రెండు చోట్ల ఓడిపోయి పార్టీ పెట్టి డిపాజిట్లు ఎక్కడ రానటువంటి నాయకుడు వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడా? చంద్రబాబు నాయుడు చెబుతాడు. సోనియా గాంధీనే సంతకం పెట్టి వెళ్ళిందంట తిరుపతిలో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు సంతకం? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పౌరుడు, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ పెడితే పెట్టుకుంటుందేమో. సోనియా గాంధీ అంటే నీకు భయం ఏమో, చిదంబరం కాళ్ళు ఆవిడ కాళ్ళు ఆవిడ బూట్లు నాకేవు కాబట్టి. సోనియా గాంధీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా భయమా? కాబట్టి తిరుపతి వెళ్తే సంతకం పెట్టాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? రాజారెడ్డి గారి గురించి మాట్లాడతాడు. మంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానిగారు అంటారు. ఒక క్రైస్తవుడు కొండ మీదకి వెళ్ళాలి అంటే మతాన్ని నమ్ముందని చెప్పి డిక్లరేషన్ చేసేవాళ్ళే. అది రూల్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు మహామహులు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఎంత, వాళ్ళ ముందు ఇందిరాగాంధీ వెళ్ళింది, వాళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి ఎంత. అలాంటిది వెంకటేశ్వరరావు పేరు, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకొని మంత్రి వెంకటేశ్వరరావు అంటాడు నీ అమ్మ మొగుడు కట్టించాడా గుడి అని అడుగుతారు. ఇప్పుడు ఓకే బాగానే, అలా ఎవరమ్మ మొగుడు కట్టించలేదు గుడిని. ఇప్పుడు దేవాలయ భూములు అమ్మేసి రెవెన్యూ జనరేట్ చేస్తాం గవర్నమెంట్కి అంటున్నారు. మరి దేవాలయ భూములు నీ అమ్మ మొగుడువా? దేవాలయానికి నీ అమ్మ మొగుడు రాసి ఇచ్చాడా? నువ్వు నీ అమ్మ మొగుడు పేరు చెప్పుకొని అమ్మేసుకుంటావా భూముల్ని? దీనికి సమాధానం ఉండదు ఎవరి దగ్గర. ఏమైనా అంటే రాష్ట్రం లోడ్ బడ్జెట్లో ఉంది, ముందోడు లోడ్లో పెట్టేశాడు. మరి ముందోడు లోడ్లో పెట్టేశాడని తెలిసినప్పుడు అర్థం పర్థం కానీ హామీలు ఇవ్వమని నిన్ను ఎవడన్నాడు? నీది బడ్జెట్ని లెక్కేసుకొని కదా హామీలు ఇవ్వాలి. నువ్వు ఉన్న భూములన్నీ అమ్మేసుకొని రేపు పొద్దున ఏమైనా కావాలంటే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటావా గవర్నమెంట్కి? చెప్పండి. అలాగే ఇప్పుడు ఈ హజ్ యాత్ర ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.